हाई फ्रेंड्स, ఎలా ఉన్నారు? అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ డిటర్మైన్స్ లైఫ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ us. మన జీవితంలో మన ఆలోచనలు ఎన్నో అద్భుతాలను సృష్టించగలవు. మన ఆలోచనల ద్వారా మనం ఏం కోరుకున్నా జరుగుతుందంటే మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాల్లో మన మైండ్ ఒకటి. అలాగే మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సబ్కాన్షియస్ మైండ్. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే దాన్ని సరైన విధానంలో మనం ఉపయోగించగలం. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే మనం వండర్స్ని సృష్టించగలం. మీరు అనుకోవచ్చు, ఏంటి నిజంగా ఎలా సాధించగలం అని. కానీ నిజం, 100% మనం సాధించవచ్చు. అసలు ఒకరు ఆనందంగా, ఇంకొకరు బాధగా, ఒకరు పేదవారిగా, ఇంకొకరు ధనవంతుడిగా, ఒకరు భయంతో, ఇంకొకరు ధైర్యంతో ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది చూస్తే అన్ని సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని చాలా బాగా చెప్పిన ఒక పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. నెగిటివ్ ఆలోచనలు, వాటి వల్ల వచ్చే భయం, బాధ, అపనమ్మకాన్ని దూరం చేసుకుని సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడే చాలా మంచి పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. అండ్ ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన మన జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని మాటల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. మనం చేసే ప్రతి పనిలోనూ మంచి కంటే చెడునే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనిషికి సొంతం చేసుకున్న దాని మీద కంటే కూడా దక్కని దాని మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనలన్నింటినీ దూరం చేసుకుని ప్రశాంతంగా నమ్మకంతో సక్సెస్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కుక్కు ఎఫ్ఎం ఆడియో బుక్ డిఫైనింగ్ యూ. ఈ ఆడియో బుక్ ద్వారా సక్సెస్కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం తెలుసుకోవచ్చు. మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి. అంతేకాకుండా మీరు ఎలాంటి పుస్తకాలు వినాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు కుకు ఎఫ్ఎం వారికి సజెస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పటి వరకు మీరు కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే కుకు ఎఫ్ఎం మన వ్యూవర్స్ కోసం ఫ్లాట్ 50% ఆఫర్, అంటే 99 రూపాయలు ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 49 రూపాయలకే టీజీఎస్ 50 అనే కోడ్ వాడితే మీకు లభిస్తుంది. ఇంకేం ఆలోచించకుండా కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది ఇప్పుడే వినండి. నెంబర్ 1, ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. ప్రతి ఒక్కరిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే ఆ సంపదను చూడగలుగుతున్నారు. ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు, మనలో ఉండే ఆలోచనలు, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు. ఇలాంటి నిధిని మనం గుర్తించకుండా అందరిలాగా, అందరిలో ఒకరిలాగా ఆలోచిస్తూ మిగిలిపోతున్నాం. అది ఎలా అంటే, చిన్న ఇనుప మొక్కకి అయస్కాంతపు ప్రభావం చేరితే 12 రెట్లు బరువుని కూడా అది పైకెత్తగలదు. అదేవిధంగా అయస్కాంతపు ప్రభావం ఉన్న వ్యక్తి కోరుకున్నది ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే సాధించగలుగుతాడు. ఇక్కడ అయస్కాంతపు ప్రభావం అంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం మరియు సంకల్పం. అలాగే ఈ అయస్కాంతపు ప్రభావం లేని ఇనుప మొక్క కనీసం చిన్న గడ్డి పోచన కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనలో కూడా ఎటువంటి నమ్మకం లేకపోతే మనం ఏదీ సాధించలేం. నిజానికి మనిషి ఆలోచన విధానం 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం, నేను గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధించగలను. అదే 2వ రకం, నేను ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతానేమో అని ఆలోచించడం. మన మీద మనకే ఎన్నో సందేహాలు ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్ నెగిటివ్గానే మనకు పనిచేస్తుంది. డబ్బు కావాలన్న, ఆరోగ్యం కావాలన్న, ఆనందం కావాలన్న, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్తోనే సాధ్యమవుతాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ మైండ్ ఒకటే ఉంటుంది, కానీ ఇది 2 రకాలుగా ఆలోచిస్తుంది. కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్, అంటే చేతన మరియు ఉపచేతన మనస్సు. కాన్షియస్ మైండ్ అంటే దేన్నైతే నిజం అని నమ్మి అంగీకరిస్తామో ఆ విషయాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ మైండ్ని మన ఆలోచనలతో మనం నడిపిస్తాం. సబ్కాన్షియస్ మైండ్కి మంచికి చెడుకి మధ్య తేడా తెలియదు. అంటే నేను ఈ పని చేయగలను, సాధించగలను అని మీరు గట్టిగా నమ్మితే ఆ పని జరిగేలా మీరు చేస్తారేమో అని అనుకుని చేస్తుంది. అదేవిధంగా ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే ఆ పని వీడు చేయలేడు అని చెప్పి సబ్కాన్షియస్ మైండ్ అనుకుంటుంది, మనకు ఎటువంటి సపోర్ట్ చేయదు. మీరు కోరుకున్నవి సాధించడానికి ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన పని లేదు. మీలో ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని బయటకు తీసుకురావడమే సబ్కాన్షియస్ మైండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 2 హైడ్రోజన్ యాటమ్స్తో 1 ఆక్సిజన్ యాటమ్ కలిసినప్పుడు ఎలా అయితే వాటర్ ఉత్పత్తి అవుతుందో అలాంటి ఫార్ములానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేయడానికి అవసరం. ఆ ఫార్ములానే లా ఆఫ్ బిలీఫ్, అంటే నమ్మకం అనే సిద్ధాంతం. మీ మనసు ఆలోచించే విధానాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మడం ద్వారా, మీ చుట్టూ జరిగే పరిస్థితులు మీ ఆలోచనల ద్వారా సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించి పరిస్థితుల్ని మీకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. పేదరికానికి సమృద్ధిని, అజ్ఞానానికి జ్ఞానాన్ని, నొప్పికి శాంతిని, బాధకి ఆనందాన్ని, చీకటికి కాంతిని, భయానికి విశ్వాసాన్ని, ఫెయిల్యూర్కి సక్సెస్ని ఈ సబ్కాన్షియస్ మైండ్ అందిస్తుంది. అందుకే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు మరియు ఆవిష్కర్తలు కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి పూర్తి అవగాహనతో ఉంటారు.
కోరుకున్నది సాధిస్తూ ముందుకు వెళ్తారు. మీ ప్రతి ఆలోచనకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల ప్రభావం మీ మీద ఉంటుంది. అందుకే మనం ఆలోచించే ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉంటే మీ మీద పాజిటివ్ ప్రభావం ఉంటుంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ ప్రభావం ఉంటుంది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా మనం చూసుకోవాలి. నెంబర్ 2, హౌ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్. మనం కోరుకున్నది సాధించలేకపోతున్నాం అంటే మన మీద మనకి నమ్మకం లేదు అని అర్థం, లేదా మన మైండ్ని అతి ఆలోచనతో కష్టపెడుతున్నాం అని అర్థం. ఈ రెండు పనులు మనం చేస్తున్నామంటే సబ్కాన్షియస్ మైండ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదని అర్థం. అందుకే మన కోరికలు నెరవేరాలంటే మన ఆలోచనల్ని సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించేలా చేయాలి. మనం ఒక పనిని అంగీకరించినప్పుడు వెంటనే మన మనస్సు ఆ పని అమలు చేయాలి అని అనుకుంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. నెగిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడి ఫెయిల్ అయ్యేలా చేసి రిజల్ట్స్ కూడా నెగిటివ్గా వచ్చేలా చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అంతా అయోమయంగా ఉంది, ఇలా ఆలోచిస్తున్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తుంది. దానికి ఏం చేయాలో అర్థం కాదు, సో వదిలేస్తుంది. మీరు కార్ నడిపే డ్రైవర్కి సరైన రూట్ చెప్పకుండా లెఫ్ట్ సైడ్ తీసుకోండి, ఇప్పుడు రైట్ తీసుకోండి, కాదు 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 ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి, ఇలా మనం కన్ఫ్యూజ్ అయ్యేలా మాట్లాడితే ఆ డ్రైవర్ ఎటు కదలలేక ఉన్న చోటే ఆగిపోతాడు. అదే విధంగా సబ్కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా మనం బిహేవ్ చేస్తే డెసిషన్ తీసుకోవడంలో, సమాధానం చెప్పడంలో సరిగ్గా ఆలోచించలేకపోతాం. అందుకే ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఒక సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు బుర్రబద్దలయ్యే విధంగా ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఒత్తిడిని సబ్కాన్షియస్ మైండ్ హ్యాండిల్ చేయలేదు. సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆ సమస్యని అంగీకరించి ఆ సమస్యకు ఉన్న పరిష్కారాన్ని సబ్కాన్షియస్ మైండ్కి వదిలేసి ఆ సమస్య పరిష్కారం అయినట్టు మనం గట్టిగా నమ్మాలి. ఇలా చేసినప్పుడు మన ఒత్తిడి తగ్గుతుంది. ఉదాహరణకి ఎగ్జామ్స్ వచ్చాయంటే అందరూ బాగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల, ఎగ్జామ్ బాగా రాయలేనేమో ఫెయిల్ అవుతానేమో అనే భయం వల్ల క్వశ్చన్ పేపర్ చూడగానే మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది, చదివిందేమీ గుర్తుకు రాదు, టెన్షన్ వచ్చేస్తుంది. మరి మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? మన అతి ఆలోచన వల్ల టెన్షన్ పడే సందర్భాలు ఎదురైనప్పుడు మైండ్ ఒత్తిడిని తీసుకోలేకపోతుంది, మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య ఎగ్జామ్ అయిపోయింది అనే ఆలోచన టెన్షన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఆన్సర్ గుర్తుకు రావడం మొదలవుతుంది. ఆన్సర్స్ని గుర్తు తెచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకున్నారు కాబట్టి మీరు పాస్ అవ్వాలి అనుకున్న దానికి బదులుగా ఫెయిల్ అవ్వాల్సి ఉంటుంది. దీన్నే లా ఆఫ్ రివర్స్డ్ ఎఫర్ట్ అంటారు. ఇలా మనకు జరగకూడదు అంటే ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఆలోచించడమే మార్గం. మీరు కోరుకున్నది సాధించాలంటే మీ కోరిక మరియు మీ ఊహ ఒకటే అయి ఉండాలి. ఉదాహరణకి మీరు సింగర్ అవ్వాలి అని కోరుకున్నారనుకోండి, మీరు పెద్ద సింగర్ అయితే ఎలా ఉంటుంది ఎక్కువ ఇమాజిన్ చేసుకోవాలి. సింగర్గా ఒక రూమ్లో మీరు పాట పాడుతూ స్టేజ్ మీద ఉన్నట్టు ఫీల్ అయ్యి మీ ముందు అందరూ ఉన్నారని ఊహించుకుంటూ ప్రతిరోజు పాడటం వల్ల సబ్కాన్షియస్ మైండ్ మీ కలను నిజం చేస్తుంది. సో ఇమాజినేషన్ అనేది చాలా ముఖ్యం. నెంబర్ 3, హౌ యువర్ సబ్కాన్షియస్ రిమూవ్స్ మెంటల్ బ్లాక్స్. ప్రతి ప్రశ్నలోనూ ప్రతి సమస్యలోనూ పరిష్కారం ఉంటుంది. ఒక మంచి అలవాటును అలవాటుగా మార్చుకోవాలన్నా, ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలన్నా సబ్కాన్షియస్ మైండ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సైకిల్ నేర్చుకోవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ నేర్చుకోవడం ఇలాంటి ఎన్నో అలవాట్లు అలవాటు అయ్యే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మనల్ని ఇబ్బంది పడనివ్వకుండా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఒక మంచి అలవాటు ఎలా ఉంటుందంటే విత్తనం వేసి నీరు పోసి ఒక చిన్న మొక్కను పెంచడం లాంటిది. కానీ ఒక చెడు అలవాటు డైరెక్ట్గా మర్రి చెట్టును పాతినట్టు. ఈ విషయాన్నే జోసెఫ్ మర్ఫీ ఈ పుస్తకంలో ఒక ఉదాహరణతో చెప్పారు. జోన్స్ అనే వ్యక్తి తాగుడికి బాగా బానిసయ్యాడు. ఆ అలవాటు వల్ల ఇంట్లో వాళ్ళతో కూడా ఎన్నో విభేదాలు వచ్చాయి. తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఆరోగ్యం పాడవుతుందని తనకు తెలుసు, కానీ ఈ అలవాటును దూరం చేసుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని జోసెఫ్ మర్ఫీతో తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు జోసెఫ్ మర్ఫీ ఏం చెప్పారంటే, కాన్షియస్ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్ రెండు ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకున్నప్పుడు ఆ అలవాటును నువ్వు పూర్తిగా మానొచ్చు అని చెప్పారు. ఈ రెండు కలిసి పనిచేయాలంటే విజువలైజేషన్ను ఉపయోగించమన్నాడు. ప్రశాంతమైన గదిలో కూర్చుని ధ్యానం చేస్తూ దూరమైన కుటుంబాన్ని గుర్తు చేసుకోవడం, కన్న కూతురు మొహంలో ఉన్న చిరునవ్వుని గుర్తు చేసుకోవడం, తన భార్య ఇంట్లోకి తనని ఆహ్వానించినట్లుగా ఊహించుకోవడం, అందరూ తనని మెచ్చుకున్నట్లుగా ఊహించుకోవడం, ఇలా చేయమని జోసెఫ్ మర్ఫీ జోన్స్తో చెప్పాడు. అండ్ జోన్స్ ఇవన్నీ చేయడం వల్ల తను అలవాటుని పూర్తిగా మానగలిగాడు. జోన్స్ అలవాటు మానడానికి మానసికంగా ఎటువంటి యుద్ధం చేయలేదు, ఎటువంటి ఇబ్బంది పడలేదు. ప్రశాంతంగా కూర్చుని నష్టం ఏంటి లాభం ఏంటి అనేవి మాత్రమే ఆలోచించి తన దృష్టి మొత్తాన్ని ఊహించుకోవడం పైన పెట్టి ఆ చెడు అలవాటుని దూరం చేసుకున్నాడు. మందు తాగాలనిపించిన ప్రతిసారి తన వల్ల తన కుటుంబం పడే కష్టం గుర్తొచ్చి తాగాలి అనే కోరిక తన నుండి మొత్తానికి దూరం చేసుకున్నాడు.
మీరు ఒక మంచి అలవాటుని అలవాటు చేసుకోవాలన్నా లేదా చెడు అలవాటుని దూరం చేసుకోవాలన్నా ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదటిది, ప్రశాంతంగా కూర్చోండి. మనసులో ఉన్న గజిబిజి ఆలోచనల్ని దూరం చేయండి. ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలోకి వెళ్తూ శరీరాన్ని మనసుని ఫ్రీగా ఊహించుకోండి. డీప్ బ్రీత్స్ తీసుకోండి. రెండవది, ఆ అలవాటులో ఉన్న మొత్తం లాభ నష్టాల గురించి ఆలోచించండి. పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ నేను కోరుకున్న లక్ష్యాన్ని చేరగలను, నేను కోరుకున్న లక్ష్యాన్ని చేరగలను అని పదే పదే అనుకోండి. మూడవది, ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నిజంగా దూరం చేసుకుంటే ఎంత ఆనందం పొందుతారు పదే పదే ఊహించుకోండి. అలా దూరం చేసుకున్నట్లు ఊహించుకుని మీకు మీరు కృతజ్ఞత చెప్పుకోండి. ఇలా ఈ మూడు స్టెప్స్ గనక మీరు ఫాలో అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్గా పనిచేస్తుంది. మీరు ఎలాంటి మంచి అలవాటునైనా అలవాటు చేసుకోగలరు, అలాగే ఎలాంటి చెడు అలవాటునైనా దూరం చేయగలరు. సో తప్పకుండా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ రివైజ్ చేసేద్దాం. ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అనే అపనమ్మకాన్ని దూరం చేసుకున్నప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనలే మీ గమ్యాన్ని నిర్దేశిస్తాయి. హౌ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మన ఆలోచనల గురించి క్లారిటీతో ఆలోచిస్తున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మన మాట వింటుంది, మనం కోరుకున్నవన్నీ ఇస్తుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని గుర్తుంచుకోండి. డబ్బు, ఆనందం, గోల్స్, ఇలా ఎన్నో కోరికల కోసం సబ్ కాన్షియస్ మైండ్ను ఉపయోగించుకోవచ్చు. హౌ యువర్ సబ్ కాన్షియస్ రిమూవ్స్ మెంటల్ బ్లాక్స్. సమస్యల్లోనే ప్రశ్నల్లోనే సమాధానాలు ఉంటాయి. మనం వాటిని చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకునే విధానం ఉంటుంది. ఒక చెడు అలవాటు మానాలన్న బలమైన కోరిక మీకుంటే 50% ఆ చెడు అలవాటు మానేసినట్లే అని రచయిత జోసెఫ్ మర్ఫీ చెప్తున్నారు. మీరు కోరుకున్నది సాధించడానికి పునాది మీ సంకల్పం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ని నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.